సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న చెరుకు పరిశోధన క్షేత్రమును సందర్శించి బెల్లంతో చేసిన పలు రకాల ఉత్పత్తులను వ్యవసాయ శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు విశాఖ జిల్లా అనకాపల్లి రూరల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ను పరిశీలించిన ఆయన 100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర గల ఈ వ్యవసాయ క్షేత్రానికి ఇంకా తగిన నిధులు భూమి సమకూర్చి మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రం యొక్క 50 ఎకరాల భూమిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కు ప్రభుత్వం కేటాయించడంపై పునరాలోచించాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కు వ్యవసాయ క్షేత్రం భూమిని కాకుండా వేరే చోట స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను అని తెలిపారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్ఎస్ అభివృద్ధికి తోడ్పడాలి, కానీ ఆ సంస్థ స్థలంలో వేరే నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. ఈ విషయంపై పునరాలోచించాలని తెలిపారు. ఈ పర్యటనలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ, చదరం నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు గారు మన షుగర్ కేన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సందర్శించడం జరిగింది. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఇక్కడ జరిగే అనేక పరిశోధనలు స్వయంగా ఆయన పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అనేక రకాల బెల్లానికి సంబంధించిన అంశాలు రీసెర్చ్ చేసి దేశంలోనే ప్రప్రథమంగా బెల్లం పొడి, అలాగే బెల్లం క్యాండీ, అలాగే బెల్లం లిక్విడ్ బెల్లం, ఇటువంటి అనేక రకాల కొత్త ప్రయోగాలు చేసి కొత్త రకంగా రైతులకు ఉపయోగపడే విధంగా బై ప్రొడక్ట్స్ తయారు చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ముందుగా డైరెక్టర్ శ్రీమతి భారతీ లక్ష్మి గారికి, భరతలక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సైంటిస్ట్ జగన్నాథన్ గారికి, అలాగే ఇతర సైంటిస్టులు అందరూ కూడా చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది అమోఘం. అలాగే షుగర్ కేన్ సంబంధించిన షుగర్ బెల్లం తయారు చేసే ప్రోటోటైప్ ఏదైతే మోడర్న్ ప్లాంట్ ఉందో అది కూడా త్వరలో ఆవిష్కరణ కావాలి, దానికి పేటెంట్ రావాలి. అలాగే జాగరి పౌడర్ కూడా పేటెంట్ వచ్చింది. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో 50 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఇవ్వడం ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మెడికల్ కాలేజ్ ఇంకో చోట పెట్టుకునే విధంగా దీనికి ఇంకొక 100 ఎకరాలు అదనంగా కేటాయించాలి. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ రైతాంగం బాగుపడతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అనకాపల్లికి పేరు ప్రసిద్ధులు వస్తాయి. బెల్లం మార్కెట్ మన నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇవాళ ఎక్కడున్నామో తెలియదు. ఆ విధంగా కిందకి వెళ్ళిపోవడం కారణం ఏవైతే ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరిని అభిప్రాయం. కనుక అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్తో ప్రభుత్వ చొరవతో ముందుకెళ్ళడం కారణంగా రైతాంగాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తుందని మేము భావిస్తూ ఈ మెడికల్ కాలేజ్ యొక్క ఆలోచన వెంటనే మాల్కోవాలి. ఇంకొక చోట ప్రత్యామ్నాయం స్థలం తీసుకుని అక్కడ పెట్టాలి. ఈ దీని ప్రత్యామ్నాయం